పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేవీపీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా ఆఫ్ అండ్ ల్యాండ్ కమిటీ కార్యదర్శి కే ఫ్రాన్సిస్ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో కుల విభజనకు వ్యతిరేకంగా జూన్ 21 నుండి నిరసన తెలియజేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా షెడ్యూల్ కులాలు తెగలు అనే విభజన తీసుకొచ్చే మెమోను వెనక్కి తీసుకోవాలని, దీన్ని ఐక్యంగా ఉపాధి కూలీలు ప్రజా సంఘాలు ఉద్యమించాలని అన్నారు. ప్రపంచం దేశమంతా కరోనా మహమ్మారి వల్ల నష్టపోతుంటే ప్రజలకు మేలు చేసే పద్ధతి మాని ప్రజలపై భారాలు మోపుతుందని, దాంట్లో భాగంగానే పెట్రోల్ డీజిల్ గ్యాసుల ధరలు అధికంగా పెంచుతుందని, కేంద్ర ప్రభుత్వంపై ప్రజలందరూ పోరాడాలని, కుల ప్రతిపాదికను ఉపాధిలో తీసుకొచ్చిన మేము వెంటనే ఉపసంహరించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. అంతేకాదు ఉపాధి కూలీలకు 2019 పనిముట్లు ఇచ్చారని, ఇప్పటి వరకు 4 సంవత్సరాలైన ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వలేదని, వారం వారం ప్లేసు పిలవాలని, 15 రోజులకోసారి డబ్బులు ఇవ్వాలని, పని ప్రదేశాలలో మెడికల్ కిట్లు మజ్జిగ ప్యాకెట్లు సౌకర్యం కల్పించాలని. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కె శ్రీనివాస్, మేట్లు చల్ల ఆదిలక్ష్మి, పెరిని పద్మ, పెట్టె సుభద్ర, కాకపర్తి సుబ్బలక్ష్మి, పుల్లి రాధ, సూర్యవతి, గుండె కాలమ్మ, కుక్క నాగరత్నం, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. స్పందించి 600 రూపాయలు తక్కువ కూలి ఇవ్వాలని, 200 రోజులు పనులు చూపించాలని, అలాగే వ్యవసాయ కూలీని ఆదుకొని ఏదైతే కేరళ గవర్నమెంటు అక్కడ అన్న ఆ రాష్ట్రంలోని 7500 రూపాయలు ప్రతి వ్యవసాయ కూలికి ఇస్తామన్నారు. అలాగే 16 రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎలాంటి సరుకులు ఇవ్వాలని, అలాగే ఉపాధి కార్మికులు ఆదుకోవాలని, పాత బకాయిలు ఇవ్వాలని. ఈ రోజున పనిచేసిన వాళ్ళకి రోజుకి 45 రూపాయలు 41 రూపాయలు పడతా ఉంది. ఎండలో పనిచేస్తున్నారు, మండుటి ఎండలో పనిచేస్తుంటే 41 రూపాయలు ఏ రకంగా సరిపోతుంది? ఈ రోజున టిఫిన్ చేయాలంటే 40 రూపాయలు సరిపోవట్లేదు. ఈ రోజున రెక్కలు మొక్కలు చేసుకొని పని చేస్తుంటే 41-42 రూపాయలు పడుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వం లెక్కలు చెప్తూ ఉంది కనీసం 300 రూపాయలు తక్కువ ఇస్తున్నామని. ఇక్కడ బుట్టాయిగూడెంలోని ఇక్కడ ఎస్సీలు పనిచేస్తూ ఉన్నారు, దళిత కూలీలు, వీళ్ళకి 41 రూపాయలు కూలి పడుతూ ఉంది. దీని మీద పరిశీలన చేయాలి, కనీసంగా 300 తక్కువ కూలి ఇచ్చేలాగా కృషి చేయాలి. అలాగే పాత బకాయిలను కూడా ఇవ్వాలి, లేకపోతే ప్రజా సంఘాల ద్వారా ఆందోళన చేస్తామని. అలాగే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మెమోని వెంటనే వెనక్కి తీసుకోవాలి. గత పాత పద్ధతి ప్రకారంగానే ఉపాధి కూలీలకి కూలీ ఇవ్వాలి అని చేత కులాల వారీగా ఇచ్చే పద్ధతిని విరమించుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా కోరుతాను. ఇవ్వాలి ఉపాధి హామీ చట్టంలో పాత బకాయిల్ని, ఇవ్వాలి బకాయిల్ని అమలు చేయాలి. పటిష్టంగా ఉపాధి చట్టాన్ని అమలు చేయాలి. ఉపాధి చట్టాన్ని